యొక్క పద్మావతి దేవి చీకటితో దొంగలను ఆడుతుంది. ఆ దాని మార్గముని అలా గయ్యను ఎరుగు తెలుపుకుంటూ ఆ శ్రీనివాసుడు ఎడ మార్గానికి వచ్చేయను. ఎడ మార్గానికి వస్తే ఆ పద్మావతి దొంగను పడుకుందామని పరిగెడుతూ పరిగెడుతూ ఆ శ్రీనివాసుడిని మనకెళ్ళి గోవింది పెట్టుకుంది. గోవింది పెట్టుకోగా ఆ ఒక పద్మావతి ఆ కలుపు నాకు అందరిపోయి అంతరబోతికి ఆ పద్మావతి శ్రీనివాసుని చూసి ఏడుగెడుగుసేపు మార్చిపోయినట్ట. ఆ యొక్క శ్రీనివాసుడు పద్మావతిని చూసి ఏడుగెడుగుసేపు మార్చిపోయా తెలుపుకోండి. పద్మావతి ఇలా కులగోత్రాలు అడుగుతుందట. ఆయన నీ తల్లెవరో తండ్రెవరో దాబోట్టువరా శ్రీనివాసుడు శ్రీనివాసుడు మా తల్లి గారి జావకీదేవి మా తండ్రి గారు వసుదేవుడు మా అన్న గారు బలరాముడు మా బావ గారు వర్జనుడు మా చెల్లెలు సుభద్ర నా పేరు చూస్తే ఎన్నో బాలుడు అయితే నీ కులవస్తుంది చెప్పాలి చెప్పండి. మా తల్లి గారి చన్నీదేవి మా తండ్రి గారు కూడా ఆకాశ రాజు తొండమాయుడు మా తమ్ముడు కూడా వసు తమ్ముడు నా పేరు చూడగా ఇలాగ పద్మావతి దేవ పద్మావతి నేను చీలిపోతుంది నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను నేను నిన్నే పెళ్లి చేసుకోవాలని ఆయన ఒట్లు పెట్టుకున్నాను. ఆ ఉద్యమంలో అలా ఒట్లు పెట్టుకుంటే ఆ పద్మావతికి ఆ శ్రీనివాసులు వస్తే ఇక్కడ పట్టుకోవడానికి మనసు మారిపోతుంది. మారిపోయి అలా శ్రీనివాస ఉంటుంది ఎవరింటి కదా వెళ్ళిపోయాను ఇంటికెళ్ళి పద్మావతి ఎలా ఉందా పద్మావతి దేవి అన్నమే పడుకుంటుంది. అలా కుక్క మధ్యలో గురి పడుకుంటుంది అంతే దుస్తులు కూడా తనకుళ్ళు మొడవలేదట ఇలా మొడవలేదు మాట్లాడుతులేదు. ఆ ఒక పద్మావతికి శనిగల గోలోకి వెళ్ళి ఎంత మాత్రం దక్కలేదు. ఆ ఒక పద్మావతి అలా ఉండబోతికి ఆ ఒక శ్రీనివాసుడు ఎలా ఉండబోయిన అలా ఇంటికెళ్ళి కంచి శ్రీనివాసుడు తల్లి గారికి ఆ కథ ఈ కథ ఎక్కువడట మనోగర్భంగా ఉండిపోయాడు. ఆ ఒక శ్రీనివాసుని ఇలా అడుగుతున్నాడు వజ్రాణి మహవా స్వామి వాడే దప్పేనా ఉల్క
అలా డాగు పరిపించారు.
అందులోకి వెళ్ళి నేను చూసుకుని సంసారం వస్తావు ఆ సాలని ఆ ఒక